న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. దర్శకులకు నిర్మాతలకు బంగారుకొండ మూడే మూడు సినిమాలతో తనకంటూ ఒక క్రేజ్ ను సంపాదించుకున్నారు. పెళ్లి చూపులు, అచ్చెన్ రెడ్డి, గీతా గోవిందం, ఈ మూడు సినిమాల ద్వారా ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి తమిళ వైపు వెళ్తున్నాడు. అందులో భాగంగా వచ్చిన సినిమాయే నోట. మరి ఈ సినిమా విశేషాలు ఏంటి, వాటికి సంబంధించిన ఎన్నో విషయాలు మనము విజయ్ దేవరకొండని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. ఏంటి తమిళ వైపు అడుగు పెట్టారు, ఇక్కడ ఈ మూడు సినిమాలు రిలీజ్ అయ్యి హిట్ అయ్యి వాటిని అంటే ఆస్వాదించకుండానే ఇంకో వైపు వెళ్ళారు? అట్లా ఒప్పుకున్నా, మరి సినిమాలు ఇష్టం వచ్చినట్టు ఒప్పుకున్నా, నచ్చి అంటే ఇన్ని మంచి. ఒకప్పుడు ఎవడే సుబ్రహ్మణ్యం ముందు నేను కథలు, కొన్ని కథలు వచ్చేవి నా దగ్గర, నాలుగు ఐదు, అవన్నీ చాలా దారుణంగా ఉండేవి అన్నమాట. అప్పుడు ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చి మన వాళ్ళకి అసలు ఎవరికి కథలు రాయడం రాదు, నేనే కథలు రాసి నేనే డైరెక్టర్ అవుతా అనే ఫీలింగ్లోకి వెళ్ళిన. సడన్గా పెళ్లి చూపుల తర్వాత సచ్ గుడ్ స్క్రిప్ట్స్ వర్ కమింగ్, అప్పుడు నాకు అర్థమైంది ఇన్ని మంచి కథలు ఉన్నాయి, జస్ట్ నాతో చేయాలనుకోలే ఎవరు, అన్నీ ఫిల్టర్ అయ్యి చెత్త నా దగ్గరకు వచ్చేది. దెన్ ఐ రియలైజ్ సో మచ్ గుడ్ కంటెంట్, సో మెనీ గుడ్ స్క్రిప్ట్, సో మెనీ గుడ్ డైరెక్టర్స్, అండ్ నేను చేసే సినిమాల వల్ల ఒక రకమైన స్క్రిప్ట్స్ నా దగ్గరకు వస్తాయి, ఒక రకమైన డైరెక్టర్లు నా దగ్గరకు వస్తారు, అండ్ దేర్ ఆల్ సో టాలెంటెడ్ అండ్ సో డిఫరెంట్. ప్రతి స్క్రిప్ట్, ప్రతి డైరెక్టర్ చాలా డిఫరెంట్, ద కంటెంట్ చాలా డిఫరెంట్ ఉంటుంది. దానివల్ల ఏది వదులుకోవాలనుకోలేదు. దానివల్ల ఇట్లా ఒప్పుకున్నా, చేస్తున్నా. అంటే ఒకవేళ మీకు ఇలాంటి మంచి కథలు దొరకకపోతే సొంతంగా మీరు స్క్రిప్ట్ రాసుకోగలరా? యా, నేను ఆల్రెడీ ఐ హ్యావ్ టూ ఫుల్ స్క్రిప్ట్స్ దట్ ఐ రోట్. అప్పుడు చేద్దాం అనుకున్నా, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా చేద్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నేను చేసే స్క్రిప్ట్స్ లెవెల్ కూడా లేదు, నేను రాసినవి నేను చేసే వాటి లెవెల్ లేదు, తర్వాత నేను చేసే డైరెక్టర్లంత టాలెంట్ నాలో లేదు. సో కొంచెం వెయిట్ చేయడం బెటరా, నీకంటే చాలా బెటర్గా రాస్తుండ్రు, చాలా బెటర్గా డైరెక్ట్ చేస్తుండ్రు, సో ఇప్పుడే దిగి ఎందుకు కొంచెం టైం ఉంది అని అర్థమైపోయింది. అంటే ఫ్యూచర్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ సొంత స్క్రిప్ట్, సొంత డైరెక్షన్? అన్నీ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఐ ఫీల్ లైక్ ద పాసిబిలిటీస్ ఏదైనా జరగవచ్చు. అంటే ఐ మైట్ నాట్ ఈవెన్ బీ అన్ యాక్టర్. అంటే ఎవ్రీడే ఇస్ వెరీ చాలా డైనమిక్ ఫీల్డ్ కదా, ఇట్స్ నాట్ అ సెక్యూర్ ఫీల్డ్. అంటే నేనే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, యాక్టర్లా ఉండొచ్చు, డైరెక్టర్లా ఉండొచ్చు, ఆర్ కంప్లీట్లీ ప్రొఫెషన్ మార్చవచ్చు. అసలు నేనే ఉంటానా ఉండానా, లైఫ్ ఈజ్ ఆల్సో సో అన్ప్రెడిక్టబుల్. సో ఐ ఫీల్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. మనం తీసుకునే డెసిషన్స్ బట్టి, మనం పెట్టే ఎఫర్ట్ బట్టి ఎటైనా వెళ్ళొచ్చు మనం. స్క్రిప్ట్ అంటే ఒక విధమైన ఆలోచన రావడం వేరు, బట్ పేజ్ పైన పెట్టాలి అంటే చాలా కష్టం. మీకు ఎలా అనిపించింది స్క్రిప్ట్ రాసేటప్పుడు? కొంచెం ఈజీ ఆర్ డిఫికల్ట్? ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ నాట్ డిఫికల్ట్, కొంచెం పేషెన్స్ కావాలంతే. రైటింగ్ అనేది కొంచెం కూర్చొని మనము మన ల్యాప్టాపు ఒక రూము అక్కడ కూర్చొని రాయడమే కదా, రాయడం, ఆలోచించడం. ఐ డోంట్ నో, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పనిచేస్తారు, పేషెన్స్ కావాలంతే. అండ్ ఐడియాస్ రావాలి, పేషెన్స్ ఉండాలి. ఒక అర్జున్ రెడ్డితో అందరిలో ఒక హీట్ ఉండగానే గీతా గోవిందంతో అందరూ చేసేస్తారు ఇన్నోసెంట్గా. కానీ నోటా మూవీకి సంబంధించి ఎప్పుడు ఏ డీటెయిల్స్ బయటికి రాలేదు, ఇంత సైలెంట్గా చాలా తక్కువ పీరియడ్లో షూటింగ్ అయింది అనుకుంటా. అంటే ఇప్పుడు గీతా గోవిందం మేము 75 డేస్లో చేసామండి, ఇది మేము 50 ఆర్ డేస్లో చేసాం. సో ద నంబర్ ఆఫ్ డేస్ ప్రిటీ మచ్ సేమే ఉంటాయి. నార్మలీ నా ప్రతి సినిమా కొంచెం స్ప్రెడ్ అయ్యి ప్లానింగ్ వల్ల, యాక్టర్స్ బిజీ ఉండడం వల్ల, నేనుంటే హీరోయిన్ బిజీ ఉంటుంది, హీరోయిన్ ఫ్రీ ఉంటే నేను బిజీ ఉంటా, ఆర్ ఏదో కో యాక్టర్స్ ఎవరో దొరకరు కరెక్ట్ టైంకి, ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల కొంచెం స్ట్రెచ్ అవుతూ వచ్చాయి. సో గీతా గోవిందం ఆల్సో అర్జున్ రెడ్డి అయినా గీతా గోవిందం అయినా అనుకున్న దానికంటే ఎక్కువ స్ప్రెడ్ అయిపోయింది షూట్, ఈవెన్ దో బి షార్ట్ ఓన్లీ 80 డేస్. నోట్ అయిందంటే అనుకున్నట్టుగా తీసేసిండ్రు. ఈ రోజు నుంచి ఈలోపు నాకు స్క్రిప్ట్ నరేట్ చేసినప్పుడు నాకు సెప్టెంబర్ రిలీజ్ కావాలి అని చెప్పింది డైరెక్టర్, అది మిస్ అయినాం.
అక్టోబర్ 5th వస్తున్నాం, కానీ అనుకున్నట్టుగా తీసిండు. నాకు పర్ఫెక్ట్, నాకు కథ చెప్పినప్పుడే ఓ షెడ్యూల్ ఇచ్చిండు, ఈరోజు ఇది ఎగ్జాక్ట్లీ దాని ప్రకారం అయిపోతుండే. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఓన్లీ ఫిల్మ్ మేము 6:30 నార్మల్లీ 6:00 షూట్ ప్యాకప్ కావాలి. కొన్నిసార్లు మ్యాక్సిమం 6:30 వరకు చేస్తాం, కొన్నిసార్లు నెక్స్ట్ డే 6 వరకు చేసిన రోజులు కూడా ఉన్నాయి. దిస్ ఇస్ ద ఓన్లీ ఫిల్మ్ 6 అనుకుంటే షార్ప్ 6కైనా వెళ్ళేవాడిని, లేకపోతే 5 వరకే విజయం అయిపోయింది ఈ రోజుకి నీది అయిపోయింది అని ముందు పంపించేవాళ్ళు. సో ఐ రియలీ ఎంజాయిడ్ దిస్ షూట్ బికాస్ ఇట్ వాస్ లైక్ క్లాక్ వర్క్ అనమాట, పర్ఫెక్ట్. అన్నీ పర్ఫెక్ట్గా జరిగాయి. మిమ్మల్ని చూస్తే చాలా మంచి స్క్రిప్ట్ అనలైజర్ అనిపిస్తుంది, ఎందుకంటే మీరు చేసిన సినిమాలు కూడా చాలా డిఫరెంట్ రోల్స్ సెలెక్ట్ చేసుకుంటూ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు. ఈ నోటాను సెలెక్ట్ చేసుకోవడానికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అని తీసుకున్నారా, లేదా నరేషన్ నచ్చిందండి? నరేషన్ నచ్చింది. ఈ బ్యాక్గ్రౌండ్లో నేను ఏం చేయలే, ఇలాంటి పాత్ర నేను ఎప్పుడు చేయలే, ఇలాంటి డ్రామా, ఒక పొలిటికల్ డ్రామా స్ట్రక్చర్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీ అదర్ రామ్ కామ్ చేయొచ్చు, ఫ్యామిలీ డ్రామా చేయొచ్చు, ప్రతిదీ చాలా డిఫరెంట్ ఉంటుంది. ద స్ట్రక్చర్ ఇన్ దిస్ వాజ్ వెరీ యునిక్, ద క్యారెక్టర్ గ్రాఫ్ ఇస్ సూపర్, చాలా ఎక్సైటింగ్ ఉంటుంది. సో ఆ కాంబినేషన్ ఆఫ్ థింగ్స్ ఐ పిక్డ్ అప్. స్క్రిప్ట్ అనలైజర్ ఐఎమ్ లైక్ ఎనీవన్ అండి, అంటే ఇప్పుడు మన సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక ఎవరు చూసిన వాళ్ళందరూ నచ్చిందా నచ్చలేదా చెప్పగలుగుతారు. దాంట్లో దేనివల్ల నచ్చింది ఎందుకు నచ్చలేదు చెప్పలేమేమో, కానీ ఓవరాల్గా చూసినప్పుడు అరే ఇది మనకు నచ్చిందిరా అనుకుంటాం, నచ్చలేదురా అనుకుంటాం. నేను కూడా అంతే, జస్ట్ నేను చూసినప్పుడు కాదు కథ విన్నప్పుడు చెప్పగలుగుతా ఇది నాకు నచ్చింది ఇది నాకు నచ్చలేదు చెప్పగలుగుతా అంతే. నాకు దానికంటే ఎక్కువ నాలెడ్జ్ లేదు, ఇట్స్ వెరీ సింపుల్, విన్నప్పుడు నచ్చిందా నచ్చలేదా వరకు చెప్పగలుగుతా. ఓకే, అది ఓకే, కానీ తమిళ్లో చేయడము అనేది కొంచెం కష్టమే కదా, మీకు తమిళ్ టచ్ లేదు, ఆ భాషలో ఆ భాష నేర్చుకుని చేయడము అర్థం చేసుకోవడం. ఇప్పుడు మన తెలుగు అనగానే మీకు ఏ డైలాగ్ చెప్పినా ఆటోమేటిక్గా ఆ వర్డ్స్ చెప్తున్నప్పుడు మన ఫేస్లో అంటూ కొన్ని ఎక్స్ప్రెషన్స్ వస్తుంటాయి, ప్లస్ మీరు ఎక్స్ట్రా యాడ్ చేస్తుండొచ్చు, కానీ తమిళ్లో మీకు ఆ లాంగ్వేజ్ తెలియదు కాబట్టి అది చెప్పినా ఆ వర్డ్స్ని మీరు లిప్ మూమెంట్ ఇస్తున్నప్పుడు మీకు అంత మంచి ఎక్స్ప్రెషన్స్ రాకపోవచ్చు. ఎలా మేనేజ్ చేస్తారు, ఎలా వర్కౌట్ చేస్తారు? మేనేజ్ చేయలేదండి, కంప్లీట్గా తెలుగు చేసినట్టే చేశాను. కొంచెం కష్టం కాదు, దానంత కష్టమైన పని ఇంక ఎప్పుడు చేయలేదు నేను. దిస్ వాజ్ ద మోస్ట్ హార్డ్ థింగ్ ఐ హవ్ డన్. కానీ నా తెలుగు పర్ఫార్మెన్స్ చూసినా ఈ తమిళ్ పర్ఫార్మెన్స్ చూసినా ఇట్ ఈస్ ఆన్ పార్, అంటే ఏది చేసినా యాజ్ క్లోజ్ టు పర్ఫెక్షన్ యాజ్ పాసిబుల్. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి నచ్చదు, కానీ బెస్ట్ యాజ్ క్లోజ్ టు పర్ఫెక్షన్ యాజ్ పాసిబుల్ చేసినాంరా అనిపించాలి. ఐ ఫీల్ దిస్ ఫిల్మ్ ఒక సాలిడ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాను, ఈవెన్ దో భాష రాదు. మీరు అన్నట్టు తెలుగులో అయితే నాకు ఒక 3 పేజీల డైలాగ్ ఇస్తే 10 నిమిషాల్లో నేర్చేసుకొని చెప్తా. అదే తమిళ్లో నాకు 3 రోజులు పట్టేది, అంటే 3 రోజులు అంటే లిటరలీ 6-7 అవర్స్ అ డే 3 రోజులు కూర్చుంటే ఆ మూడు పేజీలు నేను తెలుగు ఎలా మాట్లాడతానో తమిళ అంత ఫ్లూయెంట్గా ఆలోచించకుండా తమిళ్లో మాట్లాడగలుగుతా. సో ఐ జస్ట్ హ్యాడ్ టు పుట్ ఆ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది. ఆ ఎక్స్ట్రా ఎఫర్ట్ కొంచెం స్ట్రెస్ఫుల్ ఉండేది, ఇరిటేటింగ్ ఉండేది, టైరింగ్ ఉండేది, కానీ ఇంక ఒప్పుకున్న తర్వాత ఇంకా చేయడమే. సో ఐ హ్యాడ్ టు పుట్ దట్ ఎక్స్ట్రా ఎఫర్ట్. అండ్ తెలుగులో ఇంప్రొవైజేషన్ చేయొచ్చు, నాకు సడన్గా మనం మాట్లాడుతుంటే సడన్గా దీని గురించి చెప్తా, దాని గురించి చెప్తా, మళ్ళీ ఈ టాపిక్ వస్తా. తమిళ్ ఏమైపోయిందంటే అవే ఐడియాలు వచ్చేవి, నేను డైరెక్ట్గా చెప్పలేను, వెళ్ళి డైరెక్టర్ని అడగాలి ఇప్పుడు నేను ఇది చెప్పాలనుకుంటున్నా, ఇంగ్లీష్లో చెప్పేవాడిని ఆర్ తెలుగులో చెప్పేవాడిని, తెలుగులో ఇది తమిళ్లో దీన్ని ఎలా అంటారు అంటే అప్పుడు నాకు రాసి ఇచ్చేవాళ్ళు, మళ్ళీ నేర్చుకొని. సో ఈవెన్ ఇంప్రూవ్ ఆన్ ద స్పాట్ చేయకుండా ఐడియా వస్తే ఎవరినో అడిగి అరే దీన్ని ఏమనాలి తమిళ్లో, దీన్ని ఏమనాలి అని అప్పుడు ఇంప్రూవ్. ఇప్పుడు నేను తమిళ్ వాళ్ళలా అయితే మాట్లాడలేను తమిళ్, కొంచెం తెలిసిపోతుంది, తమిళోడు కాదు కానీ దగ్గరలో ఉంటుంది అనమాట ఆల్మోస్ట్. నేను కొంతమంది తమిళ్ ఫ్రెండ్స్కి చూపించాను అరే ఏమనిపిస్తుంది మీకు అని, దే సెడ్ లైక్ 85-90% క్లోజ్ ఉంది, 10% తెలిసిపోతుంది. నాకు విపరీతంగా ఇక్కడ హైదరాబాద్లో ఒక తెలుగతనే సునీల్ అని ఒక అతను ఉన్నాను, ఆయన చెన్నైలో పనిచేశారనమాట. సో ఆయనకి తెలుగు తమిళ్ 2 భాషలు వచ్చు. నేను స్క్రిప్ట్ 1 మంత్ ముందు ఇవ్వమని డైరెక్టర్ని అడిగాను, ఆయన ప్రామిస్ చేసిన ప్రకారం నాకు 1 మంత్ ముందే స్క్రిప్ట్ అందించారు. సో నేను ఇంట్లో కూర్చొని
ప్యారలలీ గీతా గోవిందం షూట్ అప్పుడు కూర్చొని ఆల్రెడీ దీని మీద వర్క్ స్టార్ట్ చేసేసాను. వెన్ ఎవర్ ఐ వుడ్ హ్యావ్ సాటర్డే సండే కొంచెం టైం ఆఫ్ ఉన్నప్పుడు, ఎప్పుడైనా షూట్ లేనప్పుడు కూర్చొని ఐ వుడ్ వర్క్ ఆన్ ఇట్. సో సునీల్ లేకపోతే ఈ సినిమా చే ఇంపాసిబుల్ చేయడం, ఎందుకంటే చాలా సీన్లు నాకు ఫస్ట్ హాఫ్ 1 మంత్ ముందు ఇచ్చారు, సెకండ్ హాఫ్ ఆన్ ద గో ఇచ్చేశారు. సో ఈ ఫస్ట్ హాఫ్ చేసే వరకు సెకండ్ హాఫ్ ఈజీ అయ్యింది నాకు. సో నాకు సడన్గా ముందు రోజు ఇచ్చేవాళ్ళు సీన్లు. సో నేను ఇమ్మీడియట్లీ ఏది ఎప్పుడు ఇచ్చినా సునీల్కి కాల్ చేసి, సునీల్ ఇవి సీన్లు ఇమీడియట్లీ నాకు కావాలంటే, ఆయన నాట్ వన్స్ హీ స్టోల్డ్ మీ బిజీ ఉన్నా ఆర్ కుదరదు. ఎందుకంటే నేను మధ్యరాత్రి కాల్ చేసేవాడిని, లంచ్ టైంలో కాల్ చేసేవాడిని, ఎప్పుడు పడితే అప్పుడు. ఆయన థియేటర్లు ఉన్నా నాకు 15 మినిట్స్ బయటికి వచ్చి చేస్తా అని బయటికి వచ్చి కూర్చొని నాకు ట్రాన్స్లేషన్ రాసి వాయిస్ నోట్ రికార్డ్ చేసి పంపించేవారు. సో ఐ ఓ అ లాట్ సునీల్, వితౌట్ యూ ఈ సినిమా అవ్వకపోతుండే. నేను నీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా వేస్టే, ఇంకేదైనా చేసి పెడతా థ్యాంక్స్ కంటే. బట్ అండ్ ద టీమ్, ద కోఆపరేషన్ ఆఫ్ ద టీమ్, బట్ మోర్ దాన్ ఎనీథింగ్ ఇట్ వాస్ సునీల్ అండ్ మై పర్సనల్ ఎఫర్ట్. తెలుగు లాంగ్వేజ్లోనే ఇప్పుడు చేశారు, ఇప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా పెరుగుంటాయి, వేరే భాష టచ్ చేయాలి అన్న. సినిమా రిలీజ్ అయిన తర్వాత పెరుగుతాయని నా ఫీలింగ్. అంటే సినిమా రిలీజ్ అయ్యి ఓ పెద్ద సక్సెస్ వస్తే అప్పుడు ఎక్కడో ఉంటుంది కాన్ఫిడెన్స్. సత్యరాజ్ గారు, అంత పెద్ద వాళ్ళతో మీరు కలిసి చేశారు కదా, అక్కడ షూటింగ్ స్పాట్లో ఉన్నప్పుడు ఏమన్నారు మీ యాక్టింగ్ సంబంధించి కానీ తమిళ స్లాంగ్ సంబంధించి కానీ ఏమైనా చెప్పారా? చాలా చెప్పారండి, కానీ అది వాళ్ళు చెప్తేనే బాగుంటుంది, నేను చెప్తే బాగుంటుంది నా గురించి. సజెషన్స్ ఇచ్చేంత వరకు నేను ఎప్పుడు వెళ్ళనీయలేదు. భాషకు సంబంధించి, అదే భాషకు సంబంధించి కూడా నేను బిఫోరే చేసుకుంటా. 10 మందిని అడిగినా తిట్లు తిన్నా సెట్ మీద ఎవ్వరు ఒక మాట అనకూడదు, అంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయి ఉండాలనేది నా ఫీలింగ్. సో ఐ వుడ్ ఆల్వేస్ బీ ఓవర్ ప్రిపేర్డ్ రాదర్ దెన్ అండర్ ప్రిపేర్డ్. ఐ వుడ్ ఆల్వేస్ బీ రెడీ. చిన్నప్పటి నుంచి అంతేనా, క్లాస్లో అయినా అంతేనా? లేదండి, నేనే మళ్ళీ ఇది చేయలేను. ఈ నోటా ఇది ఎలా చేసానో ఇంకో సినిమా ఇలా చేయలేను. అంటే చిన్నప్పటి నుంచి ఇంతే, నేను ఎప్పుడు ఏది చేసినా ఇలానే ఉంటుందని కాదు, ఈ టైంలో ఎందుకో ఆ మోటివేషను ఆ డిటర్మినేషను చేద్దాము చూద్దాము అనే ఫైర్ ఉండే లోపల చేసేసాను అంతే. అంటే మీరు ఏదన్నా ఒకటి అనుకుంటే దాన్ని ఫిక్స్గా ఉంటారా, అకార్డింగ్ టు మారుతూ ఉంటారా? నేను చాలా కన్ఫ్యూజ్ పర్సన్ అండి లైఫ్లో. అంటే ఒకటి అంట, ఈరోజు అనిపించింది ఈరోజు అంట, సడన్గా రేపు ఆలోచిస్తే చెయ్యి అట్లెందుకు అన్నావు, మనకు ఇట్లా కాదు కదా అనిపిస్తుంది. అవతల రోజు మార్చినప్పుడు నాకు ఇప్పుడు ఎలా అనిపిస్తుందో అలా మాట్లాడతా. సో ఓపెన్గా మాట్లాడతారు కదా, మీకు ట్రబుల్స్ రావా? ఏదైనా చాలా ఫ్రాంక్గా చెప్తారు. ఇప్పుడు ఉన్నారు మీరు, ఓకే ముందు కెమెరా ముందు అని చెప్పేసి నేను ఇలాగే ఉంటాను, స్టిక్ అయి ఉంటాను అనకుండా మీ మనసులో ఏమనుకుంటారో అది బయటకే చెప్తారే. అంటే మనం నేను ఆన్సర్ చేస్తుంది మీరు ఏదో అడిగారు కాబట్టి నేను చెప్తున్నా. మనం ట్రబుల్స్ రావా అంటే, కానీ మీరు అడిగేది నాకు అనిపించింది చెప్తాననే కదా మీరు అడిగేది. సో ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్ సంథింగ్, ఐ షుడ్ ఆన్సర్. అంటే ఇప్పుడు మనం పర్సనల్గా సంథింగ్ మాట్లాడటం డిఫరెంట్, ఫ్రెండ్స్తో మీరు ఉండేది డిఫరెంట్, ఆన్ కెమెరా ఇస్ డిఫరెంట్. అలా ఉంటారా, ఎక్కడైనా ఒకేలా ఉంటారు? నాకు తెలిసి మీరు అలాగే ఉంటారు అనిపిస్తుంది, ఎక్కడైనా ఒకే టైం. అంటే ఏదైనా చాలా ఇబ్బందికరమైనది దీని గురించి మాట్లాడొద్దు అనే జ్ఞానోదయం అనే విజ్డమ్ నాకు ఇప్పుడు వస్తుంది. కొన్ని మాట్లాడొద్దురా, కరెక్ట్ కాదు, మన పని కాదు కదా అని కొంచెం పెద్దవాళ్ళు చెప్పి నేను కూడా ఆలోచించి కొంచెం నేర్చుకున్నా. సో అలా అనిపిస్తే ఏదైనా చాలా దీని గురించి అస్సలు నేను మాట్లాడదు, నా పనే కాదు, నాకు సంబంధం కాదు కదా, నేను ఎందుకు మాట్లాడాలి అని అనిపిస్తే ఐ విల్ సే లెట్స్ నాట్ టాక్ అబౌట్ ఇట్. సో దాని గురించి అసలు మాట్లాడకపోవడం బెటర్ అని నా ఫీలింగ్. ఇంకా చెప్పేది ఏదని ఉంటే అనిపించింది చెప్పడం బెటర్. ఇప్పుడు నోటా ట్రైలర్ చూసాను, నాకు అనిపిస్తుంది నిజంగా చెప్పాలి అంటే సినిమాలో ఒక సీరియస్నెస్, మనసు ఇలా చూస్తుంటే ఎండింగ్ వరకు అలాగే చూస్తూ ఉంటాము అన్న ఫీల్ అనిపిస్తుంది. అంటే అలాగే ఉంటుందా లేదా కొంచెం కామెడీ సాంగ్స్? అంటే రెండు పాటలు ఉన్నాయి, బట్ సినిమా మీరు చూడాల్సింది ఆ పొలిటికల్
ఒక జర్నీ, ఒక ఎక్స్పీరియన్స్. ఇట్స్ అ చాలా చాలా రియల్ సినిమా ఇది. అంటే నిజంగా మనకు ఎలా జరుగుతుందో, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటున్నాయో దాని మీద బేస్ అయ్యి చేసిన సినిమా. సో ఇట్స్ వన్ ఇట్స్ అ సూపర్ ఎంగేజింగ్ టైట్ ఫిల్మ్. సో యూ విల్ వాచ్ ఇట్ ఫర్ దాట్. వాచ్ ఇట్ ఫర్ యా ఇట్స్ అ కంప్లీట్లీ ఇట్స్ అ పొలిటికల్ డ్రామా. షూటింగ్ ఓవరాల్గా మొత్తం చెన్నైలో జరిగింది, హైదరాబాద్లో. చెన్నై, నేను చేసిందంతా చెన్నై. ట్రైలర్ చూస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ తమిళే కనబడుతుంది. నేను తమిళ్ చూస్తాను, తెలుగు చూస్తాను. ఓకే, ఈవెన్ తమిళ్ తెలుగు చూస్తూ ఉన్నప్పుడు కొంచెం ఆ తమిళ్ నేటివిటీ కనిపిస్తుంది మ్యూజిక్లో. మీరు చేంజెస్ చేయలేదా తెలుగుకి తమిళ్కి? నాకు మ్యూజిక్కి భాష ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు. కాదు, ఒకలాంటి మ్యూజిక్ ఇస్తారు తమిళ ఇండస్ట్రీలో, మన దగ్గర ఒక టైప్ ఆఫ్ స్టైల్ ఉంటుంది. అంటే ఈ సినిమాకి ఆ మ్యూజిక్కే కరెక్ట్. అలానే వెళ్ళాలని నా థాట్. ఓకే, రెండు వైపులా నోటా సినిమా రిలీజ్ అవుతుంది. అవును తెలుగు ఇండస్ట్రీ. అవును, కానీ ఇప్పుడు ఈ సినిమాని తమిళ్లో మొత్తం తీసే తెలుగులో డబ్ చెప్పారా, లేదా రెండు వైపులా షూట్ చేయడం? ఇక్కడ పాలిటిక్స్ డిఫరెంట్, అక్కడ పాలిటిక్స్ డిఫరెంట్. యా, సో ఏ స్టైల్ని, ఏ టైప్ ఆఫ్ పాలిటిక్స్ని అందులో పెట్టారు? ఇట్ ఈస్ మోర్ టువర్డ్స్ తమిళ్ పాలిటిక్స్ ఓన్లీ. అంటే వాళ్ళు వేసుకునే బట్టలు, వాళ్ళు వేసుకునే బిహేవియరు ఎక్కువ అటువైపే. ఎందుకంటే ఇప్పుడు బట్ ద థింగ్ ఇస్, ఆ కథ అనేది ఎక్కడైనా, ఇప్పుడు నాకు తమిళ్ పాలిటిక్స్ తెలియదు, కథ విన్నప్పుడు కథలా నాకు నచ్చింది. ప్రతి ఇన్సిడెంట్, ప్రతి డైలాగు, ప్రతి మూమెంట్, ఇట్స్ అ స్టోరీ. అంటే ఇప్పుడు ఇట్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్ ఎనీవేర్, ఎక్కడైనా. అంటే ఇది తమిళ్ తెలుగు కాదు, ఇది కన్నడ, కర్ణాటకలో అయినా ఓకే, కేరళలో అయినా ఓకే, యుఎస్లో అయినా ఈ కథ ఇంట్రెస్టింగ్ కథ. జస్ట్ బట్టలు గిట్టలు మారుతాయేమో కానీ కథ అనేది మనం ఏ భాషలో తీసినా, ఏ యాక్టర్లతో తీసినా, ఇట్స్ అ సూపర్బ్ కథ. సో దట్స్ వై ఐ టుక్ ఇట్ అప్. నౌ వాళ్ళు వేస్టీలు వేసుకుంటారు సినిమాలో, వేస్టీలు ఉంటాయి, లుంగీలు, ధోతీలు వేసుకుంటారు. సో అవి మనకి అలవాటు ఉండగానే ఐ థింక్ ఈ 5 మినిట్స్ ఉంటుందో మూవీ, అవన్నీ అన్నీ మర్చిపోతాం. ఇప్పుడు మనం గజనీ, బాహుబలి మనం ఇక్కడ తీస్తే అక్కడ చూడలేదా, గజనీ చూడలేదా, ఎన్ని సినిమాలు మనం ఇక్కడ అక్కడ చూస్తాం, హిందీ సినిమాలు ఇక్కడ చూస్తున్నాం, ఇంగ్లీష్ సినిమాలు ఇక్కడ చూస్తున్నాం. సో ఐ థింక్ స్టోరీస్ ఆర్ బిగ్గర్ దెన్ ఒక కథ. ఒక కథ, ఒక ఎమోషన్ అనేది ఒక భాష కంటే ఇట్స్ మచ్ బిగ్గర్. సో దట్ ఈస్ వై ఐ డిసైడెడ్ నేను స్ట్రేట్ ఇది తమిళ్లో చేయొచ్చు, ఆర్ స్ట్రేట్ తెలుగులో. వాళ్ళు నా దగ్గర వచ్చినప్పుడు తెలుగులో చేద్దాం అన్నారు డైరెక్టర్, ప్రొడ్యూసర్. అంటే నీకు భాష రాదు కదా, నీతోనే చేయాలనుకున్నాను, తెలుగులో చేద్దాం అన్నారు. కానీ నా కథ విన్నప్పుడు నాకు తెలుగు వాళ్ళు, తమిళ్ వాళ్ళు ఇద్దరు చూడాలి ఇది 100%. రెండు భాషలు ఎట్లయినా చేయండి, చేయగలిగితే నేను చేస్తా అన్న, డన్ అన్నారు. అందుకే ఐ టుక్ ఇట్ అప్. అండ్ లేటర్ ఇప్పుడు మొన్న కేరళ వరదలు, నా కర్ణాటక పాలిటిక్స్ ఇవన్నీ చూస్తే ఇది వాళ్ళకు కూడా చాలా రిలెవెంట్ సినిమా, వాళ్ళ దగ్గర కూడా రిలీజ్ చేయాలని డిసైడ్ చేసి సమ్మన్ ఎల్స్ విల్ డబ్ ఇట్ ఇన్ టు మలయాళం. కర్ణాటకలో తెలుగు, తమిళ్, మలయాళం అన్నీ రిలీజ్ అవుతాయి. సో వీఆర్ మేకింగ్ షూర్ ద ఎంటైర్ సౌత్ ఇండియాకి చాలా రిలెవెంట్ సినిమా. సో మన పాలిటిక్స్ ఇష్టమేనా? పాలిటిక్స్ ఈజ్ అ నెసెసరీ ఈవిల్. పాలిటిక్స్ అడ్మినిస్ట్రేషన్ నెసెసరీ, పాలిటిక్స్ చిరాకు. అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఇంపార్టెంట్, కానీ దాని వెనకల నడిచే, అంటే దేర్ సో మచ్ పవర్ ఇన్వాల్వ్డ్, సో మెనీ డెసిషన్స్, మనీ ఇన్వాల్వ్డ్. సో మీరు ఇంత బిజీ ఉంటారు కదా, అవును, జనరల్లీ ఇక్కడ మనకి జరుగుతున్న పాలిటిక్స్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేయడం, అటు వైపు లుక్ చేయడం? యా, అంటే ఐఎమ్ వెరీ అప్డేటెడ్ అంటే కరెంట్ అఫైర్స్ మీద జనరల్. ముందు ఇంకా అవేర్ ఉంటుండే, ఎందుకంటే ప్రతిరోజు ఫాలో అయ్యేవాడిని. ఇప్పుడు జనరలీ ఓవరాల్ వాట్స్ హ్యాపెనింగ్ అనేది ఐఎమ్ ఇన్ టచ్ విత్. ఇప్పుడు చాలా వరకు తీసుకుంటే మీ సినీ స్టార్స్ ఎఫెక్ట్ అనేది ఇండస్ట్రీలో చాలా, పాలిటిక్స్లో చాలా ఉంది. అటు కానీ ఇటు కానీ స్టార్స్కి చాలా ఈజీ పొలిటికల్ ఎంట్రీ. మరి ఫ్యూచర్లో విజయ్ దేవరకొండ కూడా పాలిటిక్స్లో మేబీ ఇన్వాల్వ్ అవ్వచ్చా? ఫ్యూచర్లో అదే నేను అంటున్నది ఏంటంటే అన్నీ ఏదైనా జరగవచ్చు. నేను నో చెప్పడం తప్పే, ఎస్ చెప్పడం తప్పే.
సో నాకు తెలియదు, అది నాకు కాదు. అంటే ఈ సినిమా చేసినందు వల్ల కాదు, కానీ నాకు మీకు ఆ కెమెరా వెనకాల ఉన్న అతనికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అడ్మినిస్ట్రేషన్ మీద ఏదో ఒకటి ఉంటుంది. రోడ్లు ఇలా ఉండాలి, హాస్పిటల్ ఇలా, ఎడ్యుకేషన్ ఇలా ఉండాలి, మనకి ఈ సేవలు కావాలి, ఆ సర్వీసులు చేయాలి, నేను నా ల్యాండ్ పత్తాల గురించి ఈ సేవకి వెళ్ళినప్పుడు ఈ ప్రాబ్లం అయింది, వీళ్ళని ఇట్లా ఉండాలి, ఈ గవర్నమెంట్ ఆఫీస్ అట్లా ఉండాలి, అందరికీ వాళ్ళ లైఫ్లో ఏదో టేక్ ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ మీద. బట్ దట్ డజంట్ మీన్ ఆల్ ఆఫ్ అస్ వాంట్ టు బికమ్ పొలిటీషియన్స్, బట్ ఇఫ్ గివెన్ అ ఛాన్స్ మన అందరికీ ఏదో ఒపీనియన్ ఉంటుంది పాలిటిక్ అట్లా. అలానే నాకు కూడా పాలిటిక్స్ మీద, మన చుట్టూ జరిగే వాటి మీద, మన సిటీ మీద, మన స్టేట్ మీద, పక్క స్టేట్ మీద, అన్నిటి మీద ఒపీనియన్ ఉంటుంది. జస్ట్ ఐ మీన్ అ పొజిషన్ వేర్ ఐమ్ ఎక్కువ వోకల్, ఇట్లా ఇంటర్వ్యూలలో అడిగితే ఎక్కువ మందికి తెలుస్తుంది నా ఒపీనియన్. అండ్ ఐ మీన్ అ పొజిషన్ వేర్ ఐ కుడ్ యూజ్ ఇట్, ఐ కుడ్ యూజ్ దిస్ ఇన్ఫ్లుయెన్స్ యూ హ్యావ్ ఓవర్ పీపుల్ ఆర్ యాక్సెస్, జనాల అటెన్షన్, ప్రేమ, ఫాలోయింగ్ ఏది ఉందో దాన్ని కావాలంటే ఐ కెన్ యూజ్ ఇట్ ఫర్ సంథింగ్. ఇఫ్ ఐ విల్ దాన్ని వాడి ఏదైనా చేస్తానా చేయనా అనేది ఐ డోంట్ నో, ఐ ఓన్లీ నో లేటర్. ఈ యాజ్ ఆఫ్ దిస్ మూమెంట్ ఐ డోంట్ నో, సో ఐ కాన్ చెప్పలేను. మామూలుగా పర్సనల్గా మీకు నచ్చింది చేస్తాను అంటూ ఈ నోటా మూవీకి వచ్చేసి మీరు చాలా ఫోర్స్తో నోటా పాలిటిక్స్లోకి వచ్చానని చెప్తున్నారు సినిమాలు. అయితే ఈ సినిమాలో మీ షేడ్స్ ఎలా ఉన్నాయి అంటే, ఇప్పుడు అర్జున్ రెడ్డిలో కంప్లీట్గా అగ్రెసివ్గా ఉన్నారు, గీతా గోవిందంలో ఒకలాంటి ఇన్నోసెన్స్, ఇందులో రెండు షేడ్లు ఉన్నాయా, ఒకటే ఏ షేడ్ ఉంది? ఈ ఫిలిం నాకు ఈ ఫిలింలో నా ఫీలింగ్ ఏంటంటే, నన్ను యాజ్ అ పర్సన్ విజయ్ దేవరకొండ అని బలవంతంగా తీసుకెళ్ళి పొలిటిక్స్లో పెడితే ఎలా నేను రియాక్ట్ అవుతానో అలా ఉంటుంది సినిమా. యాజ్ అ వెరీ రియల్ పర్సన్, అంటే నాలో ఉన్న తప్పులు, నాలో ఉన్న మంచితనం, నాలో ఉన్న యాజ్ అ నార్మల్ పర్సన్, యాజ్ ఐ ఆమ్ ఇన్ మై ఎవ్రీడే లైఫ్, నాలాంటి వాడిని తీసుకెళ్ళి ఆర్ నన్నే తీసుకెళ్ళి ఈ ఎలక్షన్స్లో, ఇప్పుడు వచ్చే తెలంగాణ ఎలక్షన్స్లో అయినా, రేపు వచ్చే ఏపీ ఎలక్షన్స్లో అయినా, రే నువ్వు నిలబడాలి ఆర్ బలవంతంగా నన్ను దోస్తే అక్కడ నుంచి నేను ఎలా బిహేవ్ చేస్తాను అన్నదే ఈ సినిమా. ఇట్స్ ద స్టోరీ ఇస్ దట్ ఇట్స్ వన్ వెరీ నార్మల్ బాయ్ రిలక్టెంట్లీ బీయింగ్ పుల్డ్ ఇన్ టు బలవంతంగా వాడిని లాక్కెళ్తారు, అక్కడ నుంచి వాడు వేరే ట్రిప్లోకి వెళ్తాడు. అది అది పాలిటిక్స్లో దిగుతానో లేదో అన్నట్టే బాలీవుడే, ఎప్పుడైతుందో తెలియదు, అవుతుందో తెలియదు, అప్పుడు ఓ మూడ్ ఉంటే వెళ్ళడమే టైమింగ్. రీమేక్ చేయండి నేను, నో రీమేక్స్, ఇష్టం లేదు అంతే. ఏం లే, ఫుల్ హ్యాపీ ఉండండి, చిల్ ఉండండి, అందరు ఓట్లు వేయండి, ఎలక్షన్లు వచ్చినప్పుడు మంచోళ్ళకి వేయండి. నాకు స్ట్రెస్ ఉండదు, ఎక్సైట్మెంట్ ఉంటుంది. అంటే ఇంక తొందర నాకు వెయిట్ చేయలేను, ఫిఫ్త్ కమ్ రా, తొందరగా ఫిఫ్త్ రా, అందరు చూడండి చూడండి అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.